ఎవరు లేరు చూసుకోవచ్చు అమ్మవారు అయితే చాలా మంచిగా ఉన్నారు అన్నమాట పైకి చూపించు ఒకసారి ఏడితే రాదు ఓకేనా వాళ్ళకి వీళ్ళకి గొడవ అయ్యింది ఆవిడ ఏమంటే కొట్టారు అంటున్నారు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పైన అక్కడ పాదాలు ఉన్నాయి కదా అది చిన్న చిన్న Welcome to Dinner World. Welcome back to Dinner World. And manamaithe pendurthu vachesamu. Temple aithe kanipinchindi. Chala famous anta. Ikkada unna bhaktulu namagam entante ee korikalu korukunna ventane teeripothayi daggarlo swaralu. Teeripothayi daggarlo swaralu. So okkasari aithe manam temple chusedamu. Temple lo ammavar darshanam kuda chestunnam. Come on. Kottaga pellaina janta elthunnaru chudandi. श्री 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 दुर्गामाबा अम्मवारी आलयम सो इधे एंट्रेंस मन की अप्पुडु रोजुल्लोने काल कड़कडानिकि बावि अयिते पेट्टारु मंचिगाने उंदि बावि वद्दुले चूडक अंतगा चूसुकुंटू पोते अक्कड भक्तुलु कूर्चोडानिकि फ्यान अयिते मेंटेन चेस्तुन्नारु अक्कड तुलसम चेट्टु अयिते उंदि सो एदैना सरे मनं टेंपल कि वेल्तुन्नां काबट्टि फस्ट కాలు చేతులు కడుక్కోవాలి అక్కడైతే ట్యాప్ ఉంది సో మన కాలు అయితే మంచిగా క్లీన్ చేసుకున్నాము ఒకసారి వెళ్దాము అంటే లోపలికి కూడా వెళ్దాము టెంపుల్ అయితే చాలా ఫేమస్ అంట ఇక్కడ పెందుర్తిలో సో చూద్దాం ఎలా ఉంటది ఏంటి అనేది సో అమ్మవారు నేను సీసీటీవీ కెమెరా పర్యవేక్షణ లో ఉన్నాను సో ఇక్కడ ఇది మెన్షన్ చేస్తున్నారు చూద్దాం అమ్మవారు ఎలా ఉన్నారు ఇక్కడ ఇవైతే హుండీలు అండి फ्रेंड्स इंदा चूसा कदाजेंट वस्तु ఏంటో మరి తెలియదు మూలనాయకు సో వాళ్ళకి అది ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం అండి సో ఇచ్చేసాం సో ఒకసారి మనము దర్శనం చేస్తున్నాం రండి టెంపుల్ లోపల ఇక్కడైతే స్టిక్కర్ మంచి డిజైన్ చేశారండి చాలా బాగుంది పువ్వు ఏదో ఫ్లవర్ అనమాట ఇది ఫ్యాన్ లోపలైతే మనకి పూజారి ఎవరు లేరు చూసుకోవచ్చు అమ్మవారు అయితే చాలా మంచిగా ఉన్నారు అన్నమాట పైకి చూపించు ఒకసారి చాలా బాగుంది లొకేషన్ అండ్ మనమైతే ఎంతమంది దగ్గర ఒక చైన్ అయితే ఉంది మీరేనా అమ్మా ఈ గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది సార్ మేడం 30 సంవత్సరాల నుంచి అయితే ఉందండి టెంపుల్ అక్కడ ఎదర టెంపుల్ అది చిన్న టెంపుల్ తర్వాత ఇక్కడికి ఓకే సో అది డాలక్ అన్నమాట ఎలక్ట్రికల్ డాలక్ స్విచ్ చేస్తే మోగుతది ఇంకా
అమ్మవారు ఇక్కడ వెలిసారంట అంటే ఇక్కడ పుట్టినట్టు అని చెప్పొచ్చు అందువల్లనే గుడి కట్టారు సో స్టార్టింగ్ లో అయితే అక్కడ అక్కడ ఉండేది చిన్న ఓకే అక్కడ అమ్మవారి పాదాలు కదా సో ఈవిడే అంత చూసుకుంటారు ఇక్కడ గుడి దగ్గర సో అమ్మవారి పాదాలు అయితే ఒకసారి చూద్దాం రండి తులసీ అమ్మవారి పైన పువ్వులు పసుపు కుంకుమ వేయరాదంట లోపల అమ్మవారి ఫోటోలు తీయరాదని మెన్షన్ చేస్తున్నారు కానీ పోదారు మనకి యాక్సెప్ట్ చేశారు అమ్మవారి పాదాలు ఇవి ఇది కస్టమర్స్ కోసం అయితే ఫ్యాన్ అండి కస్టమర్ కాదు భక్తుల కోసం ఓం శ్రీ మాత్రే నమః సో వేప చెట్టు వేప చెట్లు అయితే ఉన్నాయి బాగా మహిమగల అమ్మ అంటారు మహిమగల దేవుడు మనం ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయి అనేసి గత 30 సంవత్సరాల నుంచి అయితే టెంపుల్ ఉంది 30 కంటే ఎక్కువే అని చెప్తున్నారు ఇక్కడున్న పోదారి సో వాళ్ళకి సరిగ్గా ఐడియా లేనట్టు ఉంది అంటే వాళ్ళ పూర్వీకుల నుంచి ఉందేమో మరి సో అట్లా టెంపుల్ సరౌండింగ్స్ ఎలా ఉన్నది అనేది మనం ఇప్పుడు చూద్దామండి సో ఇక్కడైతే ఇంకొక దేవుడు అయితే ఉంది పూజలు చేస్తున్నారు ఒకసారి చూద్దాం దగ్గరగా చూద్దాం ఇంకేమైనా దేవుళ్ళు ఉన్నాయి లేదని చూద్దాం రండి ఇక్కడ ఇంకొక దేవుడు అయితే ఉంది మేడం పూజ చేయడానికి వస్తున్నారు చాలా ఫేమస్ అన్నమాట టెంపుల్ మేడం మీరు లోకల్ అండి ఇది టెంపుల్ ఎన్ని సంవత్సరాలు ఉంటుంది మీకు ఆల్మోస్ట్ 30 ఇయర్స్ పైన అక్కడ పాదాలు ఉన్నాయి కదా అది చిన్న చిన్న టెంపుల్ కదా అప్పుడు అప్పుడులాగా తర్వాత ఇది డిజైన్ చేశారు అది ఫ్రెండ్స్ ఇట్స్ వెరీ ఓల్డ్ ఇక్కడైతే 3 కన్నాలు అయితే ఉన్నాయి గాలి ఆడుతున్నాయి చాలా బాగుంది టెంపుల్ ఈ గాలి సురేష్ గారు పెళ్ళి అంటే ఇక్కడ డొనేట్ చేశారు ఇది ఫ్యాన్ అయితే ఉంది ఫ్యాన్ కింద కూర్చున్నాం ఒక 10 నిమిషాలు టెంపుల్కి వెళ్ళడం సహజమే అండ్
దర్శనం చేసుకోవడం కూడా సాధ్యం. సో అక్కడ ఉండే బ్యాకప్స్ కూడా మనం ఎంతమంది సపోర్ట్ చేయాలి కాబట్టి సో మన దగ్గర అయితే కొంత అమౌంట్ అయితే ఉంది. సో వాళ్ళకైతే ఇస్తాము. ఇక్కడ కూడా ఎక్కువ మంది లేరు, 3 మెంబర్స్ ఉన్నారు. ఇచ్చాను కదా ఇప్పుడు మర్చిపోయినవా? మాటలు రావా నీకు? మాట్లాడతావు లేదా? మాట్లాడదంట అలిగింది మన మీద. అండ్ మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు చెప్పు. అందరూ రావచ్చు కదా గుడి కాదు ఇది. దేవుడు అందరికి దేవుడే, అందరూ రావచ్చు. ఆడగలగా ఏడిస్తే రాదు. ఓకేనా? వాళ్ళకి వీళ్ళు గొడవయ్యండి. ఆవిడ ఏమంటే కొట్టారంటున్నారు. ఆవిడ ఏమో కొట్టలేదు కానీ ఇక్కడ కొట్టారని చెప్తున్నారు. అబద్ధాలు చెప్పకూడదు అలాగా. సరే కమాన్ ఫ్రెండ్స్. సో ఇదనమాట ఈరోజు మన శ్రీ 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 దుర్గామాంబ అమ్మవారి ఆలయం తాలూకా బ్లాగు. సో మరో మంచి బ్లాగ్తో మళ్ళీ కలిసి ఉందాం. అంతవరకు స్టే ట్యూన్ డిన్నర్ వరల్డ్ సైనింగ్ ఆఫ్.